ప్రాణాయామం. యోగ సాధనలో ప్రాణాయామం కూడా అతి ముఖ్యమైన విభాగంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాణాయామ సాధన ద్వారా శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది, రక్త ప్రసారం సాఫీగా జరుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, విసర్జన వ్యవస్థ మెరుగుపడుతుంది, షుగర్ బీపీ లాంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, గుండె బలపడుతుంది, ఇంకా అనేక ఫలితాలు మనం పొందవచ్చు. మానసిక ప్రశాంతత ఆతృతను తగ్గించుకోవడానికి ఈ ప్రాణాయామం చాలా చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామం కపాలభాతి. ఈ కపాలభాతి ప్రాణాయామ సాధన ద్వారా షుగర్ వ్యాధి నివారణలో ఉంచుకోవచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించుకోవచ్చు, పేగులో రక్త ప్రసారం పెరిగి జీర్ణ వ్యవస్థ విసర్జన వ్యవస్థ రెండు మెరుగుపడతాయి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఇంకా అనేక బద్దాలు పొందవచ్చు. ఇది చేసే విధానం ఎలా అంటే, రెండు చేతులు ధ్యాన ముద్ర పెట్టుకోవాలి, రెండు మోకాళ్ళ మీద ఉంచుకోవాలి, వదిలే శ్వాస వేగంగా వదలాలి, తీసుకునే శ్వాస సహజంగా తీసుకోవాలి, కళ్ళు మూసుకొని పొట్ట లోపల నొక్కడం ద్వారా శ్వాస వేగంగా వదులుతూ ఈ ప్రాణాయామం చేయాలి. మొక్కల్లో ఎక్కడ ఒత్తిడి రాకుండా, భుజాలు ఎగరకుండా చాలా నిదానంగా ఈ ప్రాణాయామం సాధించాలి. ఈ రకంగా సాధన చేయడం ద్వారా అనేక మంచి ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ